మనకి యాత్ర చూసినప్పుడు ఎక్కడా మమ్ముటి కనిపించలేదు, వైఎస్ఆర్ఏ కనిపించారు. ఇందులో కూడా ఎక్కడ కూడా జీవా కనిపించలేదు, జీవించినటువంటి జీవా జగన్ పాత్ర మాత్రమే కనిపించింది. మీకు జీవాన్ని తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? ఐ సీన్ జీవాస్ అంటే చెన్నైలో నేను చేస్తానండి ఎంబీఏ కానీ, నాకు ఐ హ్యావ్ ఎ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ తమిళ్ సినిమా అండ్ జీవా. ఐ హావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ మూవీస్, నేను చాలా మూవీస్ చూసాను, రంగం కాకుండా చాలా మూవీస్, లాట్ ఆఫ్ పీపుల్ బాగా అండ్ ద వన్ అంటే వన్ థింగ్ ఇస్ దెన్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ బికాస్ హీ హాజ్ అ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ హీ హాజ్ వర్క్డ్. Good. They were all prolific, they were all extreme, they were all extremely, they had the someone who has worked at alanti directors to work as an actor, they would have really evolved and they would have had their own craft. Jeeva tho naaku artham ayindi ante andi, I mean, see, whatever the performance, the credit is his because I gave him the material, but the bottom line, he is someone who is gifted. I know he is not, he doesn't really put in a great effort, ante chaala shramano endo ay kashtamo ay chaala easy ga chesara. He is someone who is naturally gifted, he is someone who is naturally effortlessly ga he is able to pull it off. So but manaku telikanna ayina emna kashtapadutunna naaku teliyadu, kaani naaku telisinaanta varaku he seems to avishayan cheppara ardham ayyatattu. Yeah, yeah, I told him a lot of times saying telugu ardham ayindi compliment chesarna 100% ardham ayindi. క్రెడిట్ టు హిమ్ అంటే ఐ థింక్ జాబ్ ఆఫ్ ద డైరెక్టర్ ఏంటంటే అండి మేము రాయడం కరెక్ట్ ఉండాలా అండ్ ఫైండ్ ద రైట్ యాక్టర్ ఆర్ టెక్నీషియన్, వాళ్ళకు మనకన్నా వాళ్ళకు ఆ క్రాఫ్ట్ బాగా తెలుస్తుంది, దే విల్ మేక్ ఆర్ స్టోరీ బెటర్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. సార్ ఇప్పుడు కమర్షియల్ మూవీస్ కాలం నడుస్తుంది, యాక్చువల్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, విపరీతమైన వైలెన్స్ ఉండాలి, డాన్సులు ఉండాలి, సాంగ్స్ ఉండాలి, ఎన్ని ఉండాలి. ఒక్కొక్కసారి ఎమోషన్ సీన్ క్రియేట్ చేయడానికి, అంటే యాజ్ యూ నేను చెప్తున్నది, ఒక ఎమోషనల్ సీన్ క్రియేట్ చేయడానికి సలార్ లాంటి మూవీ తీసుకున్నాం అనుకోండి, హీరోయిన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, రౌడీలు తీసుకెళ్ళిపోతున్నారు, తల్లి వస్తుంది, మదర్ వచ్చేసి అందరిని అడుగుతుంది ఎవరైనా కాపాడుతుంది. ఈ సీన్ మొత్తం ఒక 3-4 మినిట్స్ నడుస్తుంది, చివరికి ఇక హీరో వచ్చాడు, మొత్తం ఎమోషనల్ మొత్తం కూడా బ్లాస్ట్ అవుతుంది ఒక్కసారిగా. అంత బ్లాస్ట్ కావడానికి తీసుకున్న టైం దాదాపు 4 మినిట్స్ వరకు ఉంది, అంటే ఆ ఎమోషన్ అలా 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 పెంచుకుంటూ వెళ్ళి ఒక 4 మినిట్స్ టైం పట్టింది. కానీ మీరు 10-30 సెకండ్స్లో కూడా అంత బ్లాస్ట్ ఎలా చేయగలిగారు అనేది అర్థం కాలేదు. ఎందుకంటే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అయ్యా, ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పగలవా అనేటటువంటి సీను. ఎలా వచ్చింది సార్ ఆ సీను, ఎట్లా రాసుకున్నారు? ఈ యాత్ర అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్ పిలిచారండి అపోలో హాస్పిటల్లో, దేర్ ఇస్ ఎన్జిఓ సకీనో ఏదో అది, దాంట్లో ఒక పేరెంట్ వచ్చాడు, ఒకతను వాళ్ళ కొడుకుతో పాటు వచ్చి నాకు చెప్పాడు ఆయన, సార్ నేను యాత్ర చూసినాను కానీ మా ఇది కూడా పెట్టాల్సి ఉంది సార్, అంటే బేసికలీ పుట్టుకతో వినపడని వాళ్ళకి మాటలు రావండి. సో వైఎస్ఆర్ గారు ఫస్ట్ ఇన్ ద కంట్రీ ఈస్ ద వన్ హూ రియల్లీ డిడ్ దిస్, ఒక వాట్ ఎవర్ 4 లాక్స్ కదా ఇంకా ఎక్కువ ఆయన కోపడ్డాడు, సార్ ఇంత జరిగింది, నా కొడుకు ఈరోజు 10th క్లాస్ ఉన్నాడు, 10th క్లాస్ ఉన్నాడు ఈరోజు, అండ్ ఈరోజు మాట్లాడుతున్నాడు, టెన్నిస్ ఆడుతున్నాడు, ఎది చేస్తున్నాడు చేస్తున్నాడు, ఇది పెట్టాల్సింది సార్ అన్నాడు. నేను అన్నాను, స్వామి మనము సినిమాలో ఇవన్నీ పెట్టలేము, నాకు తెలియదు కూడా తెలియదు ఇది చేశారని అనేది, కానీ ఐ థాట్ మేబీ ఇంకా రెండో పార్ట్ అనేది ఏమన్నా ఉంటే ఎప్పుడైనా, అప్పటికి ఇంకా ప్లాన్ లేదు కానీ ఐ థాట్ ఇట్ వి షుడ్ హ్యావ్ ఇట్, అది మైండ్లో ఉందా మీకు ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, అది అట్లా ఎంతమందో అండి, 100,000 మంది ఒక 4 లక్షలు పెట్టలేక ఆ పిల్ల దే కూడా లెఫ్ట్ ద చైల్డ్ లైక్ దాట్. మీకు తెలుసో లేదో కానీ వైఎస్ఆర్ గారు వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ గ్రాంటెడ్ ఇట్ ఫ్రీ and the whole country follows it. ఈ రోజు మన దేశంలో ప్రతి వాళ్ళకి ఫ్రీగా వస్తుంది దానికి కారణం ఎవరున్నారంటే దానికి వైఎస్ఆర్.